బ్రేక్ఫాస్ట్ లంచ్ దగ్గర నుంచి బిర్యానీ వరకు స్నాక్స్ నుంచి మిడ్ నైట్ మీల్స్ వరకు ఇప్పుడు హైదరాబాద్ లోని ఫుడ్ ట్రక్స్ అవైలబుల్ వచ్చేసినాయి. ఇక హైదరాబాద్ లో చాలా చోట్ల వందలాది ఫుడ్ ట్రక్స్ వేల రుచులు చూపిస్తున్నాయి. ఫుడ్ ట్రక్స్ వ్యాపారులు కూడా 5-star హోటల్ మెనూతో పోటీ పడుతున్నారు. సో హైదరాబాద్ లో ఫుడ్ ట్రక్ వ్యాపారం ఎట్లా ఉంది అండ్ ఫుడ్ లవర్స్ ఫుడ్ ట్రక్ ఫుడ్ గురించి ఏమంటున్నారో చూసేద్దాం. ఫిలిం నగర్ దగ్గర ఉండే ఫుడ్ ట్రక్ దగ్గర ఉన్న నేను. ఇక సాధారణంగా మనకి బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దుగాల టైంలో కనిపిస్తుంది సిటీలో, కానీ ఇక నైట్ డ్యూటీలు చేసేటోళ్ళు నైట్ డ్యూటీ నుంచి మిడ్ నైట్స్ ఇంటికి వచ్చే వాళ్ళకి తినడానికి ఏదో ఒక ఫుడ్ ఉండాలి, దట్ లైట్ ఫుడ్ ఉండాలి అనుకునే వాళ్ళు చాలామంది టిఫిన్స్ ప్రిఫర్ చేస్తుంటారనమాట. సో అట్లాంటి వాళ్ళ కోసం ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంది. ఇక ఈడ ఫుడ్ ట్రక్ 7 గంటలకి రాత్రి ఓపెన్ అయితే మధ్యరాత్రి 11:30, 12 ఒక్కొక్కసారి రష్ అయ్యకుంటే 1 గంట వరకు కూడా నడుస్తుంది. మరి ఈల దగ్గర ఉండే ఫుడ్ మెనూ ఒకసారి మనం మెనూ చూస్తే పొద్దుగల టిఫిన్స్ ఏమైతే దొరుకుతాయో సో సేమ్ హ్యాస్టీస్ అవి నైట్ కూడా దొరుకుతుంటాయి అనమాట. సో ఒక్కసారి ఇక్కడ వ్యాపారులతో మాట్లాడదాం. సో వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు అండ్ మిడ్ నైట్ బిజినెస్ ఎట్లా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. అన్న ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి పెడుతున్నారు ఇది ఫుడ్ ట్రక్? ఈ ఫుడ్ మెనూ చూస్తుంటే పొద్దుగల పూటనే ఇడ్లీ వడ ఇవన్నీ టిఫిన్స్ పొద్దుగాల నడుస్తాయి, రాత్రి కూడా నడుస్తాయి? రాత్రి మరి పొద్దున చూస్తానేమో 25 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది టిఫిన్ రేటు. మరి రాత్రి పూట ఏమైనా రేట్లు ఏమైనా పెంచుతారా? గయ్య రేట్లు ఉంటాయి, సేమ్ రేటే పొద్దున రేటే ఇప్పుడు రేట్. ఇదన్నమాట ఇక్కడ ఫుడ్ మెనూకి సంబంధించి అండ్ ఇక్కడ ఉండే బిజినెస్కి సంబంధించి. సో మార్నింగ్ టైం ఎట్లయితే టిఫిన్ హడావిడి అయితే మనకు కనిపిస్తుందో హోటల్స్లో కావచ్చు రెస్టారెంట్స్ అండ్ బండి పైన, సో అదే హడావిడి వీళ్ళకి మిడ్ నైట్ అంతా కూడా ఉంటుంది. సో ఒక పక్క బోండా వేడివేడిగా చేస్తున్నారు, ఇంకో పట్ల ఇడ్లీ కూడా కుక్కర్లు ఉడుకుతుంది. సో సాంబార్లు చట్నీలు హ్యాస్టీస్ మార్నింగ్ ఫుడ్ మెనూ టిఫిన్ మెనూ ఎట్లా ఉంటుందో హ్యాస్టీస్ అదే మెనూతో పాటు సిద్ధంగా కూడా ఉన్నాయి. సో ఇక్కడ మిడ్ నైట్ వరకు కంటిన్యూ అయ్యే టిఫిన్ మెనూ చూసినాం కదా, సో ఇంకొక ఫుడ్ ట్రక్ దగ్గరికి వెళ్దాం. ఆ ఫుడ్ ట్రక్ దగ్గర ఏమేమి రుచులు ఉంటాయో ఒక చూసేద్దాం. ఇప్పటి వరకు ఉండే ఫుడ్ ట్రక్లో మిడ్ నైట్ వరకు ఉండే టిఫిన్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇక ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరకు వచ్చేసిన. సో ఫాస్ట్ ఫుడ్ ఫుడ్ ట్రక్ అనమాట. సో ఇక్కడ ఏమేమి మెనూ ఉంది, వాటి కాస్ట్ ఏంది, ఎట్లా వెరైటీస్ ఉన్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే మధ్యాహ్నం పూట వారు సాయంత్రం టిల్ 7 or 8 మ్యాక్సిమం 10 వరకు నంబర్ ఆఫ్ వెరైటీస్ మనకి కనిపిస్తుంటాయి ఫాస్ట్ ఫుడ్లో. మరి మిడ్ నైట్ వరకు కంటిన్యూ అయ్యే ఫుడ్ ట్రక్లో ఎట్లాంటి వెరైటీస్ ఉంటాయి, వాటి కాస్ట్ ఎట్లా ఉంటుంది అండ్ డేకి అండ్ నైట్కి ఏమైనా వేరియేషన్స్ ఉంటాయి కూడా తెలుసుకుందాం. ఎట్లా ఉంటుంది అన్న ఫుడ్ ట్రక్ బిజినెస్ ఎట్లా ఉంది? పర్లేదమ్మా, బాగుంది. ఇక్కడ రేటు తక్కువ పెడుతున్నారు, మరి ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది? ఫుడ్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది. మీరు మీరు చికెన్ చూడండి, చికెన్ తిని చూడండి, మిగతా ఫాస్ట్ ఫుడ్లు చూడండి, ప్యూర్ చికెన్ ఉంటుంది, అందులో ఎటువంటిది కూడా పౌడర్లు గేవడలు ఏం కలపం. మీరు చికెన్ చూడండి, అది కూడా మీకు చూపిస్తా సింగల్ చికెన్ చూడు, ఇందులో పౌడర్ గేవడలు ఏమి ఉండదు, మొత్తం ప్యూర్ చికెన్. క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారు కదా, ఎట్లా ఉంటుంది బిజినెస్? మీకు సన్ఫ్లవర్ ఆయిల్ తప్ప రెండో క్వాలిటీ ఆయిల్ వాడతలేం, లో క్వాలిటీ ఆయిల్ అస్సలు వాడతలేం, సన్ఫ్లవర్ ఆయిల్. ఈ మంచి అట్మాస్ఫియర్ లో ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటారా ఫుడ్ లవర్స్? చాలా ఎంజాయ్ చేస్తారు. ఎప్పటిదాకా పెడతారన్న రాత్రి? 10:00 to 11:00 వరకు పెడతాం, ఐటమ్ అయిపోతే వెళ్ళిపో త్వరగా వెళ్ళిపోతాం. ఇక్కడ మొత్తానికి అయితే రెస్టారెంట్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఒక పోటీ ఇస్తుందా ఫుడ్ ట్రక్ బిజినెస్? ఇస్తుందంటే ఇప్పుడు ఒకటి హై క్లాస్ ఉన్న వాళ్ళు ఆ రేంజ్ పోతారు, మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు దీనికే వస్తారు. దాని మనం మిడిల్ క్లాస్ వాళ్ళకే పెడుతున్నాం తప్ప హై క్లాస్ వాళ్ళు అంటే ఇక్కడ రారు కదా, వాళ్ళు స్ట్రీట్ ఫుడ్ అంటే వాళ్ళు వస్తారా? రారు కదా. హై క్లాస్ ఉన్న వాళ్ళు వాళ్ళు 5-star హోటల్కి పోతారు, మనం వాళ్ళతో పోటీ మనం ఎక్కడ పోతాం, వాళ్ళతో పోటీ పోలేం. సో ఇది ఫాస్ట్ ఫుడ్ ఫుడ్ ట్రక్ దగ్గర ఫుడ్ మెనూకి సంబంధించి అండ్ రేట్స్ అండ్ క్వాలిటీ వ్యాపారులు చెప్తున్న మాటతో పాటు ఫుడ్ లవర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇంకొక ఫుడ్ ట్రక్ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఫుడ్ మెనూ ఏంది, అక్కడ వెరైటీస్ ఏందో ఒక లుక్ ఇస్తుంది. ఇప్పుడు ఇంకో ఫుడ్ ట్రక్ దగ్గరకు వచ్చేసిన. సో ఇక్కడ ఫుడ్ ట్రక్లో ఏమేమి వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉందో చూసేద్దాం. సో ముఖ్యంగా చాలామందికి కబాబ్స్ చాలా ఇష్టం, ఫేవరెటీస్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం కబాబ్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు షవర్మా అండ్ గ్రిల్స్ కూడా. అండ్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే బొగ్గు పైన కాలుస్తున్నారు చికెన్ని, ప్రత్యేకంగా గ్రిల్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి అయితే ఫుల్ గిరాకీ ఉంటుందంట వీళ్ళకి. సో ఏమేమి వెరైటీస్ ఇందులో కూడా అంటే షవర్మాస్లో కావచ్చు కబాబ్స్లో కావచ్చు ఏమేమి వెరైటీస్ ఉంటాయి అండ్ ఫుడ్ కాస్టింగ్ ఎట్లా ఉంటుంది అండ్ ప్రత్యేకంగా ఈ బిజినెస్ ఎట్లా ఉందనేది తెలుసుకుందాం. సో ఆప్కే పాస్ క్యా క్యా వెరైటీస్ రహేంగే? మ్యామ్, వి హావ్ షవర్మా, షవర్మా సే హట్ కే గ్రిల్ ఐటమ్స్ మే సూఫీ కబాబ్ హై, అఫ్గానీ కబాబ్ హై, చికెన్ వింగ్స్ హై ఔర్ తంగడీ కబాబ్ హై ఔర్ లైక్ వి ట్రై అవర్ బెస్ట్ టు సర్వ్ అవర్ కస్టమర్ విత్ ద బెస్ట్ క్వాలిటీ. సో
we are doing our best. And what the varieties are there in the shawarmas? Shawarma, we have four varieties. Regular comes with salad. Special comes with more mayonnaise, more chicken. The third one is American shawarma. It comes with American mustard sauce. It's a little spicy. The fourth one is barbecue sauce. It's barbecue shawarma. We include barbecue sauce in it. It's a little sweet, and kids like it more. कस्टमर्स कैसे रिसीव कर रहे हैं टेस्ट को? ऐसे हैज ए रेस्टोरेंट्स में ही रहेगा ऐसे टेस्ट, इंटरनेशनल जो भी फूड का टेस्ट, सो इधर कैसे रिसीव कर रहे हैं पब्लिक? वी आर गेटिंग गुड रिस्पांस फ्रॉम द कस्टमर. एज यू कैन सी, वो बहुत सारे कस्टमर हैं हमारे पास, और अभी रेगुलर कस्टमर भी काफ़ी सारे आ रहे हैं, वन टाइम कस्टमर भी काफ़ी सारे आ रहे हैं, तो वी आर गेटिंग वेरी गुड रिस्पांस. एट टाइम्स हम लोग हम 5 से 11 तक ऑपरेट करते हैं, लेकिन बाद वक्त कस्टमर रिस्पॉन्स इतना ज़्यादा होता है कि हम जो भी मटेरियल लेकर आते हैं 9:30-10 तक ख़त्म हो जाता है. सो आप कब शुरू करे थे ये बिजनेस? वी स्टार्टेड इन एंड ऑफ अप्रैल में. नाउ इट्स 6 months. डू यू हैव एनी आइडिया टू शिफ्टिंग इट फॉर द रेस्टोरेंट और समथिंग एल्स, और यू वांट टू कंटिन्यू ओनली विद अ फूड ट्रक? वी हैव एक्सपेंशन प्लान्स मैम. वी आर थिंकिंग ऑफ लाइक ओपनिंग फूड ट्रक्स इन अदर एरियाज एज वेल एज वी आर गेटिंग गुड रेस्पॉन्स. And we also have plans of like opening a franchise or some restaurants like that in near future. Food truck lane undalanukuntaru ida gaakunna inga naal jaalalo food truck pettalanukuntaru ga tappa restaurants matram open cheyali ane aalochana aithe ledantalaki. So ok sari chustunte kuda giraki full to full undi. Okka sari ikkada food taste chesina vallatodu kuda manam maatladam. So vaal food gurinchi em antaru? So etla undi food taste chesinattu unnaru? Yes, yes, very good. Chaala baagundi. Okay, em taste chesaru? Shawarma roll, regular one. Okay. Very good. హైదరాబాద్ రెస్టారెంట్లో ఏమ ఫుడ్ అయితే దొరుకుతుందో అన్ని ఫుడ్, అన్ని వెరైటీస్, లోకల్ టు నేషనల్ ఇంటర్నేషనల్ ఫుడ్లు కూడా ఇప్పుడు ఫుడ్ ట్రక్కి వచ్చేసినాయి. సో అందుకనే వీళ్ళ బిజినెస్ అంత బాగుంది. ఫుడ్ ట్రక్ వ్యాపారులు ఒక దగ్గర కాకుండా ఇంకొక దగ్గర ఫుడ్ ట్రక్ పెట్టాలనుకునే ఆలోచనలు ఉన్నారు తప్ప రెస్టారెంట్లకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. కానీ వాళ్ళ మెనూ మాత్రం రెస్టారెంట్లో పోటీ పడుతూ ఉన్నాయి. సో ఇది హైదరాబాద్లో ఫుడ్ ట్రక్ బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సైదుల్తో కావ్య V6 న్యూస్, హైదరాబాద్.